హాయ్ హలో నమస్తే, బ్యాక్ టు అవర్ ఛానల్ సక్సెస్ విత్ ఇంగ్లీష్ బై లాలస. హౌ ఆర్ యు ఆల్? వీ ఆర్ ఇన్ సమ్మర్ స్పార్కిల్స్ స్పోకెన్ ఇంగ్లీష్ సిరీస్ డే 7 అండ్ డిస్కసింగ్ అబౌట్ ఆక్సిలరీస్. ఆల్రెడీ వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ బీ ఫార్మ్స్ అండ్ హ్యావ్ ఫార్మ్స్. టుడే వీ ఆర్ గోయింగ్ టు లర్న్ అబౌట్ డూ ఫార్మ్స్. ఇఫ్ యూ వాంట్ నో అబౌట్ దీస్ ప్లీజ్ డోంట్ స్కిప్ వీడియో అండ్ వాచ్ ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్. ఇఫ్ యూ లైక్ ఇట్ డోంట్ ఫర్గెట్ టు గివ్ లైక్. If you did not subscribe my channel up to now, please subscribe once. Okay? See, do forms. What are do forms? And how do we use them? See, do forms are three. Do, does, did. Do, does, did. Of course, we will call them as auxiliaries also. And to simply says, do. Ante, Telugu meaning cheppalante, do ante, చేయుట, ఏదైనా ఒక పనిని చేయడం అన్నమాట. డూ, ఐ డూ, యు డూ, ఐ డూ మై వర్క్, నేను నా పని చేస్తాను, నా పని చేస్తాను. ఓకేనా? అకార్డింగ్ టు స్ట్రక్చర్ ఆఫ్ ఏ సెంటెన్స్, సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్. నో, సో ఐ ఈజ్ సబ్జెక్ట్ హియర్, do is verb, my work is object. Of course, already I told you that if there is no main verb in a sentence, these helping verbs, auxiliaries, will work as main verb. And ikkada do ante cheyuta, cheyuta edaina oka pani cheyadani do ananta ante, here it's verb also. Do ante auxiliary kadandi, verb kuda avutundi. Totally we have three. So this do and does we will use in present tense. If any action is going on now in this moment, then we will use this do and does. Okay na? Aithe do and does ni eppudu use chestam? When do we use this do and does? See, do, of course, it's used in present tense, and I, we, you, they means first person singular and plural, second person singular and plural, third person plural. Okay na? That means for plural pronouns we will use do, and of course we'll use it for general actions and questions. General actions and questions, ఒక సెంటెన్స్ లాగా చెప్పొచ్చు అండ్ క్వశ్చన్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. అది ఎలా అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ డస్. ఆఫ్ కోర్స్ లైక్ డూ వీ విల్ యూజ్ దిస్ డస్ ఇన్ ప్రజెంట్ టెన్స్. దిస్ డస్ వీ విల్ యూజ్ ఫర్ హీ, షీ, ఇట్. వాట్ ఆర్ హీ, షీ, ఇట్? థర్డ్ పర్సన్ సింగులర్స్. ఓకేనా? అండ్ దిస్ ఈజ్ యూజ్డ్ ఫర్ సింగులర్ యాక్షన్స్ అండ్ ఆఫ్ కోర్స్ ఫర్ క్వశ్చన్స్. ఒక క్వశ్చన్ అడగాలన్నా, ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు దాని గురించి చెప్పాలన్నా మనం ఈ డజ్ని యూజ్ చేస్తాం. ఓన్లీ వెన్ ద సబ్జెక్ట్ ఈజ్ హీ, షీ అండ్ ఇట్. అలాగే డిడ్. పాస్ట్ ఫార్మ్ ఆఫ్ డూ అండ్ డజ్ ఈజ్ డిడ్. పాస్ట్ ఫార్మ్ ఆఫ్ డూ అండ్ డజ్ ఈజ్ డిడ్. ఓకేనా? ఆల్రెడీ ఏదైనా ఒక యాక్షన్ జరిగిపోతే కంప్లీటెడ్ యాక్షన్స్, టు మెన్షన్ అబౌట్ completed actions we will use did. Okay, so it's used for all the pronouns, first person singular and plural, I and we, second person singular and plural, you, third person singular, he, she, it, third person plural, they. For all the pronouns we will use this did in the past tense, of course for general actions and questions. This is introduction about do, does, did. Simple ga dani gurinchi aithe, how do we use, when do we use this do, does and did? Let's see. See, here I have taken an example. She does her work. She is subject, does verb, and of course ikkada main verb aina auxiliary aina does teesukunnamo. Doesn't vaadam ante she anedi third person singular kabatti her work anedi object. So sentence structure is subject, verb, object. దీన్ని మనం నెగిటివ్గా రాయాలి అంటే, సో దీన్ని మనం నెగిటివ్లోకి మార్చాలి. నెగిటివ్ అంటే జస్ట్ యాడింగ్ ఎన్ఓటి నాట్ బిసైడ్ ఆఫ్ దట్ ఆక్సిలరీ. షీ డజంట్ డూ
her work. She doesn't do her work. She doesn't. ఆమె తన పని చెయ్యదు. ఇక్కడ తన పని చేస్తుంది. ఇక్కడ does అనేది ఆక్సిలరీగా యూజ్ చేసామండి. ఇక్కడ మనం నెగిటివ్ ఫామ్ని చెప్పడానికి does అనే ఆక్సిలరీని తీసుకున్నాము. అండ్ do is main verb here. ఓకేనా? అండ్ క్వశ్చన్గా మార్చాలంటే ఆక్సిలరీని ఫస్ట్ మనం అంటే డూ ఫామ్ కానీ ఆక్సిలరీ కానీ ఏదైనా కావచ్చు దాన్ని ఫస్ట్ రాయాలి. డజ్ షీ డూ హర్ వర్క్ క్వశ్చన్ మార్క్. డజ్ షీ డూ హర్ వర్క్ క్వశ్చన్ మార్క్. చూడండి, షీ డజ్ నాట్ డూ హర్ వర్క్. డూ అనేది మెయిన్ వర్క్, డజ్ అనేది ఆక్సిలరీ లేదా డూ ఫామ్. అలాగే దాన్ని క్వశ్చన్ లాగా మార్చాల్సి వచ్చినప్పుడు ఆక్సిలరీని బిగినింగ్ ఆఫ్ ద సెంటెన్స్లో రాయాలి. పాజిటివ్ క్వశ్చన్ అయితే అదే క్వశ్చన్ నెగిటివ్ అయితే డజంట్ షీ డూ హర్ వర్క్. ఈ డజంట్ని యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ రాయొచ్చు, డజంట్ షీ డూ హర్ వర్క్. ఓకేనా? అది ఈ విధంగా మనము ఆ డూని డస్ని ఉపయోగించి డిఫరెంట్ ఫామ్స్లో రాయొచ్చు. మరి డూని ఎలా వాడదాము? నెక్స్ట్ సెంటెన్స్, దే డూ లైక్ ఫాస్ట్ ఫుడ్. ఇక్కడ డూ లేకపోయినా దే లైక్ ఫాస్ట్ ఫుడ్ అనైనా మనం యూజ్ చేయొచ్చు. వారికి ఫాస్ట్ ఫుడ్ అంటే ఇష్టము. దీన్ని నెగిటివ్గా ఎలా రాయాలంటే దే డోంట్. మెయిన్ వర్బ్ ఉంది కాబట్టి మళ్ళీ మనం దీన్ని ఆక్సిలరీగా దీన్ని మళ్ళీ హెల్పింగ్ వర్బ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. లైక్ అనే మెయిన్ వర్బ్ ఉంది కాబట్టి దీ డోంట్ లైక్ ఫాస్ట్ ఫుడ్. నెక్స్ట్ క్వశ్చన్గా, డూ దే లైక్ ఫాస్ట్ ఫుడ్? Do they like fast food? ఓకేనా? ఈ విధంగా దే వచ్చినప్పుడు అంటే థర్డ్ పర్సన్ సింగులర్ వస్తే డస్ వాడాము, ప్లూరల్ వస్తేనేమో డూ వాడాము అన్నమాట. అండ్ నెక్స్ట్ వీ డిడ్ అవర్ వర్క్ ఆన్ టైమ్. మాకు ఇచ్చిన వర్క్ని కరెక్ట్ టైంలో మేము ఫినిష్ చేసాము. వీ డిడ్ అవర్ వర్క్ ఆన్ టైమ్. వీ అనేది సబ్జెక్ట్, డిడ్ ఆఫ్ కోర్స్ ఇక్కడ వెర్బ్గా వస్తుంది, అవర్ వర్క్ ఆన్ టైమ్ అనేది ఆబ్జెక్ట్, మెయిన్ వెర్బ్ లేదు కాబట్టి ఈ డూ ఫామ్ని మనం వెర్బ్గా కన్సిడర్ చేద్దాం. దీన్ని నెగిటివ్లో ఎలా రాయాలి? ఆఫ్ కోర్స్ వీ didn't do our work on time. మేము మాకు ఇచ్చిన టైంలో మాకు ఇచ్చిన పనిని టైంలో ఫినిష్ చేయలేదు. వీ డిడింట్ డూ. డిడ్ అనేది ఏమో ఆక్సిలరీ లేదా డూ ఫామ్ని ఇక్కడ యూజ్ చేసాము. డూ అనేది మెయిన్ వెర్బ్గా, ఇక్కడ డూ అనేది యాక్షన్ లాగా పనిచేస్తుంది, వెర్బ్ లాగా పనిచేస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ డిడ్ యూజ్ చేస్తాం కదా, డిడ్ వీ డూ అవర్ వర్క్ ఆన్ టైమ్. డిడ్ వీ డూ అవర్ వర్క్ ఆన్ టైమ్, మేము మాకు ఇచ్చిన మేము మా పనిని ఆన్ టైంలో చేసామా? ఓకేనా? ఈ విధంగా డిడ్ని కూడా మనము యూజ్ చేయొచ్చు. బట్ ఇక్కడ షీకేమో డజ్ వాడాము, దేకేమో డూ వాడాము. బట్ ఇక్కడ వీ వచ్చిన, ఐ వచ్చిన, హీ వచ్చిన, షీ వచ్చిన, దే వచ్చిన, వాట్ ఎవర్ ఇట్ మే బి, వీ హ్యావ్ టు యూజ్ డిడ్. ఓకేనండి? సో అర్థమైందా? ఈ విధంగా మనం డిఫరెంట్ ఫామ్స్లో డూ డస్ డిడ్లని యూజ్ చేయొచ్చు. లైక్ దిస్ వీ కెన్ యూస్ డూ ఫామ్స్ ఇన్ అవర్ డైలీ లైఫ్. ఏదైనా ఒక పని చేస్తూ నేను ఒక పని చేస్తున్నాను అని చెప్పాల్సి వచ్చినప్పుడు డూ ఫామ్స్ వాడతామండి. అదే ప్రెజెంట్ టెన్స్లో అయితే డూ డస్, పాస్ట్ టెన్స్లో అయితే డిడ్. ఓకే, ఇఫ్ యూ అండర్స్టాండ్ దిస్ కంటెంట్, ఇఫ్ యూ అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్, యూ కెన్ అప్లై దిస్ డూ ఫామ్స్ ఇన్ యువర్ డైలీ లైఫ్, దట్ మీన్స్ ఇన్ స్పోకెన్ ఇంగ్లీష్, దట్ మీన్స్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఆల్సో. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టుడ్ వెల్ అబౌట్ టుడేస్ టాపిక్. ఇఫ్ యూ అండర్స్టుడ్, ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు గివ్ లైక్ టు మై వీడియో. విల్ మీట్ అగైన్. అంటిల్ దెన్, బై టు ఆల్, హ్యావ్ ఏ నైస్ డే.